Morning children, in previous class we discussed desert plants, coniferous plants and deciduous plants, mangrove plants. Today we discuss about insectivorous plants. చిల్డ్రన్ చెప్పాను కదా ట్రాప్స్ అని ఇవి ట్రాప్స్ అన్నమాట ఓకేనా ఈ ట్రాప్స్ ని యూస్ చేసి ఇన్సెక్ట్స్ ని హోల్ చేస్తాయి ఇక్కడ పిక్చర్ లో చూడండి ఈ పిక్చర్ లో చూస్తున్నారా ఇవి ట్రాప్స్ చూసారా ఇక్కడ ట్రాప్స్ కనిపిస్తున్నాయా ఇవి ట్రాప్స్ అన్నమాట ఓకేనా ఈ ట్రాప్స్ ని యూస్ చేసి ఇన్సెక్ట్స్ ని హైడ్ చేస్తాయి ఇక్కడ మనకి ఒక ఇన్సెక్ట్ కనిపిస్తుంది కదా ఫ్లై బర్డ్ ఇప్పుడు ఈ ఇన్సెక్ట్ ఇక్కడ ఈ ఇక్కడ ఉండే నెక్టర్ ని డ్రింక్ చేయడానికి వచ్చింది అప్పుడు చూసారా ట్రాప్స్ ని యూస్ చేసి ఎలా హోల్డ్ చేసేసిందో ఇప్పుడు అది ఈట్ చేసి న్యూట్రిషన్ ని గెయిన్ చేస్తుంది ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన పిక్చర్ ప్లాంట్ ఈ పిక్చర్ ప్లాంట్ కి ఇక్కడ లిడ్ అన్నమాట ఓకేనా ఇక్కడ లిడ్ ఇది లిడ్ ఓకేనా ఇక్కడ యాంట్ చూడండి లోపల ఇక్కడ లోపల నెక్టర్ ఉంటుంది ఆ నెక్టర్ ని డ్రింక్ చేయడానికి వెళ్తుంది ఎప్పుడైతే నెక్టర్ ని డ్రింక్ చేయడానికి యాంట్ ఎంటర్ అవుతుందో ఈ పిక్చర్ లో చూడండి వెంటనే ఈ లిడ్ క్లోజ్ అయిపోతుంది వెంటనే లిడ్ ఏమైపోతుంది వెంటనే లిడ్ చూడండి క్లోజ్ అయిపోయి ఆ యాంట్ లోపలే ఉండిపోతుంది ఆ యాంట్ ని ఇది ఈట్ చేసేస్తుంది అన్నమాట అప్పుడు దానికి న్యూట్రిషన్ అనేది వస్తుంది పిక్చర్స్ చూశారు కదా మనకి అలా లిడ్స్ క్లోజ్ అయిపోయి వెన్యూ ట్రాప్స్ అనేవి ఇలా వెన్యూ ట్రాప్స్ ఇవి అనుకుంటే వెంటనే లోపలికి రాగానే వెంటనే ఇలా క్లోజ్ చేసేస్తుంది అన్నమాట వీటిని ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్ అంటాం ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ సాయిల్ లో మినరల్ అనేది లెస్ అమౌంట్ ఉండడం వలన న్యూట్రిషన్ అనేది బై ఈటింగ్ ఇన్సెక్ట్స్ దే గెయిన్ ఓకేనా మనకి పేజ్ నెంబర్ 70 ఓపెన్ పేజ్ నెంబర్ 70 పేజ్ నెంబర్
17 లో ఇది పిచ్చర్ ప్లాంట్ అన్నమాట. ఇందాక చూపించాను కదా యాంట్ ఇలా వెళ్తుంది. ఇందులో నెక్టర్ ఉంటుంది అన్నమాట, నెక్టర్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ని డ్రింక్ చేయడానికి వెళ్తుంటే ఇది పైన లిడ్. ఎప్పుడైతే యాంట్ ఎంటర్ అవుతుందో వెంటనే లిడ్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్ అంటాం. సో పేజ్ నెంబర్ 17 లో ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్ ని ఒకసారి వీడియో దగ్గర పెట్టుకొని మీరు రీడ్ చేయండి. రీడ్ చేసి అందులో హార్డ్ వర్డ్స్ ని బాగా రైట్ చేసి నేర్చుకోండి.